వినాయక రూపంలో దాగి ఉన్న అంతరార్థం. అమ్మవారి చేతిలో స్వయంగా రూపొందిన చిట్టి వినాయకుడు పసిబాలుడిలాగా అనిపిస్తాడు. కానీ ఆయన రూపం వెనుక మరియు ఆయన వాహనం వెనుక ఎంతటి పరమార్థం దాగి ఉందో తెలుసా? సామాన్య నేత్రాలతో చూస్తే నవ్వు పుట్టించే ఆకారమే, కానీ ఆ అపురూపమైన రూపమంతా ఆలోచించదగ్గదే. ఆ రూపం చాలా ప్రశాంతంగా చిరునవ్వు కలిగి లోకాన్ని సమ్మోహితం చేయగలిగిన శక్తి కలిగి ఉంటుంది. ఆయన కళ్ళు చాలా చిన్నవిగా ఉంటాయి. ఆ చిన్ని కళ్ళు మన చూపు ఎప్పుడు లక్ష్యం వైపే ఉండాలి అన్న సత్యాన్ని తెలుపుతాయి. చెవులు చాటల్లాగా ఉంటాయి, అంటే చాలా పెద్దగా ఉంటాయి. అవి నలుదిక్కులా ఉండే విజ్ఞానం, నా వైపుకే కేంద్రీకృతం అవ్వాలి అని సూచిస్తాయి. ఇక చిన్ని నోరు, అది కూడా తొండంతో కప్పేసుంటుంది. ఆ ఆచ్ఛాదనకి అర్థం ఏమిటంటే, వివేకంతో ఆలోచించిన తరువాతే ప్రతి మాట నోటి నుండి రావాలన్నదే దీని సందేశం. ఏకదంతం, వ్యక్తిగత ఆనందం కంటే సమిష్టి ప్రయోజనాల కోసం అవసరమైనప్పుడు మన ఇష్టాలని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని చెప్తుంది. భారత రచనకు తన దంతాన్ని పెకిలించి కలంగా మార్చి వ్యాసుల వారు ఆసువుగా చెప్తూ ఉంటే సారాన్ని గ్రహించి పొల్లుపోకుండా రాసి అంతటి మహాగ్రంథాన్ని మనకి అందించాడు. మన బుజ్జి బొజ్జ వినాయకుడు లంబోదరుడు ఈ బాణపొట్ట అపార అనుభవ సారమునకు నిదర్శనం. ఇక మోదక విషయానికి వస్తే, ఆయన చేతిలో ఉన్న మోదకం సంతోషానికి ప్రతీక. సంతోషాన్ని నలుగురితో పంచుకోవాలని చెప్తున్నాడు మన వినాయకుడు. వాహనానికి వస్తే ఆయన వాహనం ఎలుక. దొరికే ప్రతి వస్తువును కలుగులో దాచుకునే స్వభావం కలది. ఆ దురాశని అధిగమించాలని ఈ వినాయక వాహనం నుంచి నేర్చుకోవాలి. వినాయకుడిని గణాధ్యక్షుడు అని కూడా అంటారు, అంటే గణాలకి అధిపతి. ఈ స్థానాన్ని ఆయన బుద్ధిబలంతో గెలుచుకున్నాడు. కష్టపడినంత మాత్రానే ఫలితం దక్కదని, దానికి తెలివితేటలు కూడా తోడవ్వాలని, శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పదని ఈ గణపతి అధినాయకత్వం మనకి సూచిస్తుంది. ఇక వినాయక వ్రత కథలోని సమంతకోపాఖ్యానానికి వస్తే, కొన్నిసార్లు మనం చేయని తప్పుకి కూడా మనల్ని బాధ్యుల్ని చేసే సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు నిర్లిప్తంగా వ్యవహరిస్తే జీవితాంతం ఆ అపఖ్యాతిని భరించాల్సి వస్తుంది. ఆ అపనిందను తొలగించుకోవాల్సిన బాధ్యత అపనింద పాలైన ఆ వ్యక్తిదే అని ఆ కథ సూచిస్తుంది. చూసారా, మరి మరుగుజ్జు రూపంలో ఉన్న వినాయకుని రూపం వెనుక మరియు వినాయక చవితి వ్రత కథ వెనుక దాగి ఉన్న ఆంతర్యం? ఆ ఆంతర్యాన్ని గ్రహించి సకల సద్గుణాలు బుద్ధిని ప్రసాదించమని ఆ ఏకదంతుడిని మనసారా వేడుకుందాం.